కర్నూల్ జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు మహానంది పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మహానంది ఎస్ఏ మాట్లాడుతూ మహానంది క్షేత్రంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు చేసినట్లు ఎస్ఏ వెల్లడించారు. సుమారు 200 నుంచి 300 మంది పోలీసులు మూడు విభాగాలుగా మహానంది క్షేత్రంలో తమ డ్యూటీ నిర్వహించేందుకు ప్రణాళిక రచించారు అని అన్నారు. అన్ని శాఖల అధికారులు సిబ్బందితో మాట్లాడి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు సమన్వయంతో పనిచేస్తామన్నారు. భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంతోషకరంగా తమ దర్శనాన్ని ముగించుకుని జాగ్రత్తగా వారి ప్రదేశాలకు వెళ్లాలని, వారి వస్తువులకు వారే తగు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు సూచించారు. 2022 మహాశివరాత్రి సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో పటిష్టంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిఐలు, ఎస్ఐలు మరియు ఏఎస్ఐ కానిస్టేబుల్స్ అందరూ కలిపి దాదాపు 200 నుంచి 250 మంది సిబ్బందితో, అధికారులు మరియు సిబ్బందితో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 24/7 ప్రజలకు సేవ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాము. ఈ బందోబస్తులో భాగంగా ట్రాఫిక్ను మరియు టెంపులు, అదేవిధంగా క్రైమ్, ఈ విధంగా మూడు భాగాలుగా విభజించుకొని ఎక్కడ భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ ఫ్రీగా సంతోషంగా మహానందీశ్వర స్వామి టెంపుల్ దర్శనాలను పూర్తి చేసుకునే విధంగా అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క బందోబస్తును దిగ్విజయంగా పూర్తి చేయడానికి తగిన ఏర్పాట్లు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో ప్రతి డిపార్ట్మెంట్ యొక్క సహకారం ఏ విధంగా తీసుకోవాలనేది కూడా చర్చించుకోవడం జరిగింది. కాబట్టి భక్తులందరూకి మేము ఒకటే విన్నపము, ప్రస్తుతము కరోనా నేపథ్యంలో అందరూ కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తగిన జాగ్రత్తలు, ఎవరికి వారు వాళ్ళ వస్తువులను వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకునే విధంగా మరియు వారి యొక్క సామాన్లకు వారే భద్రత కల్పించుకోవాలని, వాళ్ళ సామాన్ల మీద చిన్నపిల్లల మీద తగిన దృష్టి పెట్టి ఈ యొక్క మహానందీశ్వర స్వామి దర్శనం చేసుకొని వారి కృపకు పాత్రలు వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ముందుగా అడ్వాన్స్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.